కుక్కతోక వంకర అని ఎప్పుడైనా సామెత తిన్నారా అధ్యక్ష? కుక్కతోక వంకర అన్న సామెతకు సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకే చెప్తున్నాను అధ్యక్ష, ఎవరిది కుక్కతో కంకరో, ఎవరిని నమ్ముకొని కుక్కను నమ్ముకొని గోదావరి ఈదాలనుకొని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే ప్రజలు చెప్తున్నారు. కుక్కతో పట్టుకొని గోదావరి ఈదాలనుకున్నాం, మధ్యలో మునిగిపోయేవారు రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. ఇది వాస్తవం. ఇంకా అప్పుడే అయిపోవాలా? 7 నెలలే సంబరం, ఇంకా చాలా రోజులు ఉంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒక మాట. ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా తెలివి, ఆయన ఏమనుకుంటారంటే ఈ హౌస్లో నేను ఏం చెప్పినా అది వాస్తవం అయిపోతుంది, ప్రజలంతా చెవులో పూలు పెట్టుకున్నారు, అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కడాలు అందరూ కలిసి మీ చెవులో పూలు పెడతారు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండమని ఫైనాన్స్ మినిస్టర్ కోరుతున్నా. రైతు బజార్లలో ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష? కారణం ఏంటంటే అక్కడ మనం 25 రూపాయలకే కేజీ, బయట బయట ఆయన హెరిటేజ్ షాపుల్లో 200 రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నా కూడా మన దగ్గర మాత్రం కేవలం 25 రూపాయలకు మాత్రమే మనం అమ్ముతా ఉన్నాం. కాబట్టి కాబట్టే కదా అధ్యక్ష మన దగ్గర అయింది, మన దగ్గర ఈ మేరకు క్యూలు ఉన్నాయి. ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే మనం 25 రూపాయలకే చౌకగా అమ్ముతా ఉన్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి. క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే క్యూలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఇస్తున్నాము కాబట్టి క్యూలు ఉన్నాయి. కాబట్టి సో ఇస్తున్నాము కాబట్టి క్యూలు ఉన్నాయి, చౌకగా అమ్ముతున్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిన విషయం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా శవాల మీద రాజకీయాలు చేసే రకమే. అందుకనే ఇప్పుడే అర్థమైందబ్బా, ఇప్పుడే అర్థమైంది. ఇదే హౌస్లో ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ విషయం తీసుకొచ్చారు. అధ్యక్ష నేను ఇప్పుడు ఒక సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. నిన్నే నేను కండెమ్ చేశాను, హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు, మేము అమ్మేసామని చెప్పాను. చెప్పినా సభ్యత లేకుండా మీరు మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రూవ్ చేయండి. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, అపోజిషన్ రాజీనామా చేస్తా. లేదు, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను సవాల్ విసురుతున్నా మీకు, ఈ సవాలు స్వీకరించాల్సిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. కమ్ ఆన్ డూ ఇట్. తండూరు కంపెనీ వారిగా, భారత్ సిమెంట్ వారిగా మీరు మోసాలు చేయరా. నేను కాబట్టి అడుగుతా, సవాలు చేయరా? చెప్పలే లేవయ్యా. అధ్యక్ష నిన్న అధ్యక్ష ఆయన సిగ్గు లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయటం కాదు అధ్యక్ష. నిన్న శవాన్ని ఫోటోలు పెట్టి ఇక్కడ ప్రార్థించారు అధ్యక్ష, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ. నేను సవాల్ చేస్తాను అధ్యక్ష, ఆయన రాజీనామా చేస్తారేమో వాళ్ళకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల్ని హౌస్ లో చెప్పిస్తా, ఉల్లిపాయల కోసం కాదని చెప్పి వాళ్ళకి బహిరంగ సంభాషణ అని చెప్పి రాజీనామా చేసి ఇంటికి పోతాడు. నేను సవాల్ చేస్తాను అధ్యక్ష, ఊరికి నన్ను నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతుంది కదా అధ్యక్ష. ఫోన్ చేసిన వెంటనే కూడా స్పందించి వెంటనే అడ్రస్ చేస్తామని కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మీ పాంప్లెట్ పేపర్ ఈ రోజులో కూడా కనిపిస్తుంది, థర్స్డే నాడు గురువారం నాడు చూసుకోండి ఒకసారి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా రైతుల పక్షపాతి మా ప్రభుత్వం అని చెప్పి రుజువు చేసుకునే దాంట్లో 4 అడుగులు ఎప్పటికీ కూడా ముందడుగే వేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాము. ఈ మాదిరి మోసం చేసే ప్రభుత్వం మాది కాదు. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది తీసుకొస్తున్నామని చెప్తున్నాం. ఖచ్చితంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అండగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడడంలో ఎక్స్పర్ట్ ఆయన చెప్పండి అనుకుంటున్నాడు. ఎవరితో ఆడతారు మీరు మైండ్ గేమ్?
ఏంటి నేను వస్తే వర్షాలు పడవంట, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా నేను వస్తే వర్షాలు పడవు, మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి. ఎందుకంటే ఆయనతో కూడా వరుణ దేవుని కూడా జైలుకి తీసుకుపోతామని భయంతో వర్షాలు పడతాయి. ఏముందండి మీకు తెలక ఉందా? మీకు ఏం మాట్లాడతారు మీరు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే మర్యాద కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవును జైలు తీసుకుపోతారన్నయ్య, భయం అందుకే భయం జైలు తీసుకుపోతారని. నేను ఒక మాట స్లిప్ అయితే ఈ మాట అన్న వ్యక్తి ఆయన టోల్ గేట్ లో స్కూటర్ కూడా టోల్ కోసం లిపారు మాట్లాడితే ఎగతాళి చేశాను నాకు తెలుసది. కానీ తప్పట్టాలంటే ముఖ్యమంత్రి నిన్నే తప్పట్టావా అని మీరు మాట అన్నారు. మా అబ్బాయిల గురించి మాట్లాడారు. ఈ అంబటి రాంబాబుకి తెలియదు అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చర్చ కోసం చెప్పా. మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చాడు, మా వాడు చదువుకున్నాడు, నేను గర్వపడుతుందని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. ఆ విషయం ఎందుకంటే పదే పదే చర్చ చేస్తున్నారు. సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. మీ మీ ఇల్లు గుర్తుపెట్టుకోవడం విషయం, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం, అవమానం చేయడం ఇది మంచి పద్ధత కాదు. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే పద్ధతి ప్రకారం గౌరవిస్తా. అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం నన్ను అవమానం చేయాలనుకుంటే అదే విధంగా వాళ్ళకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. మడమ తిప్పమన్నారు, మాట తప్పమన్నారు, నిరూపించుకోండి. ఏదైతే 4-5 విడతలు రుణమాఫీ ఉందో అది కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు చేయి తిప్పండి, 2 చర్యలు తిప్పండి, ఏం బాధలేదు. కాబట్టి ఇది కూడా ఏం కావాలి? మీరు ఒకసారి రిప్లై ఇవ్వండి. ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం మాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఈరోజు నా కొడుకు ఫారెన్ కి వెళ్ళి చదువుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాంటి కొడుక్కి ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యూన్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచాటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష. నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చెన్నాడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజు కోట్ ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష. అది హెరిటేజ్ నుంచా రైతు బజార్ నుంచా? అది ఎంత కొన్నాడు? చాలా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నిన్న చేసిన హడావిడి చూసి ఈరోజు డిస్కషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇస్తే ఆ టైంలో వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం, అప్పుడే నాకు అనిపించింది అధ్యక్ష వీళ్ళకి ఉల్లిపాయల కోసం రాలేదు, ఎర్రగడ్డ నుంచి వచ్చారు, కేవలం లొల్లి చేయడానికే వచ్చారు అనేది స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. పొద్దున రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గురించి, వారి అబ్బాయి గురించి మాట్లాడుతూ అమెరికా పంపిస్తే మీ అబ్బాయి తిరుగు టపాలో వచ్చేసాడు, మా అబ్బాయి అమెరికా పంపిస్తే అక్కడే బాగా చదువుకొని బ్రహ్మాండంగా వచ్చారు అని మాట పదే పదే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏం చెప్పాడంటే, మా అబ్బాయిని చాలా క్రమశిక్షణగా పెంచాము, మీ అబ్బాయిని మీరు క్రమశిక్షణగా పెంచలేదు. శాసనసభలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకనొక సందర్భంలో పెద్ద ఆరోపణలు చేశారు. దాని మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, గవర్నమెంట్ మీది, దమ్ముంటే మీరు విచారణ వేసుకోండి, అవసరమైతే ఏ శిక్షణ వేయమని కూడా చెప్పారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఎస్ అమెరికా పంపించారు, తిరుగుటపాలో వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారనేది కూడా దయచేసి మర్చిపోద్దని మనవి చేస్తున్నా అధ్యక్ష. పదే పదే నేను చెప్తున్నా, పదే పదే మీ అబ్బాయి గురించి వారి గురించి మీరు పోల్చేటటువంటి కాదు. మేము మాట్లాడాం కానీ ఈ రకంగా నేను ఒకటే మనం చేస్తున్నా అధ్యక్ష. వారు ఆగండి అబ్బా, మీరు నన్ను మాట్లాడిస్తే కదా. ఒక్క నిమిషం అధ్యక్ష, నేను ఇందాక మీరు దయచేసి అడ్డం రాకపోతే నేను మాట్లాడతాను. ఎందుకు మీరు ఊరినే వీనేమో నన్ను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారు, అలా ఇబ్బంది పెట్టొద్దని మనం. కాబట్టి అధ్యక్ష
పదే పదే మీరు మాట్లాడేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం నేను మనవి చేస్తున్నా. మీరు చాలా పెద్దవారు, 73 సంవత్సరాలు 70 పైచీలు కొన్నవారు, రాజశేఖర రెడ్డి గారి వయసు ఉన్నవారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు 4 మంచి మాటలు చెప్పేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ప్రవర్తించాలి 70 దాటిన తర్వాత అయినా సరే. కానీ ఈర్ష, అదేవిధంగా అసూయతో మీరు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని గౌరవ ప్రతిపక్ష నాయకులకు నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఇంచేపు మీ అబ్బాయితోనూ వారితోనూ కంపేర్ చేసుకోవడం కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇందాక వారు చెప్తున్నారు 150 మంది వచ్చినా సరే ఎదుర్కోగలను. ఇదేమన్నా ఫైటింగ్ ఎదుర్కోవడానికి కాదు కదా. మీరు చాలా గొప్పవాళ్ళు, బాహుబలు. 151 మందిని ఎందుకు వచ్చాం? మిమ్మల్ని కాదని మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తే మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇక్కడికి వచ్చాం. శాసనసభలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉంటే 150 మందికి సమాధానం చెప్పగలను. ఏ, నేను చెప్పలేనా? 1000 మందికి సమాధానం చెప్పగలను మైక్ నా దగ్గర ఉంటే. ఏంది, అదేదో గొప్ప విషయంగాను, పెద్ద బాహుబలుడి విషయంగాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న విషయంగాను గొప్పగా చెప్పుకొని ప్రగల్భాలు నిండు సభలో పలికితే ఉపయోగం లేదు. ఇక్కడ సభలో మీరు ప్రగల్భాలు పలికినా బయట మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని మీ ద్వారా సభా నాయకులకు మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష. మాకు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్లో ఉంటుంది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది, బ్రెయిన్లో ఉంటుంది. ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్నపి ఏమి ఇస్తానని వెళ్దాం అధ్యక్ష, సన్నపి ఏమి ఇస్తామని అదే చెప్పేది కూర్చో చెప్తా. అధ్యక్షుడు అధ్యక్ష ఆయన అధ్యక్ష ఒక్కసారి ఆయనతో 1 నిమిషం మాట్లాడిద్దాం అధ్యక్ష. అసలు ఎందుకనంటే సన్న బియ్యం అన్న పేరే లేదు అధ్యక్ష. సన్న బియ్యం ఇస్ అ వెరీ కొలోకియల్ వర్డ్. స్వర్ణానే సన్న బియ్యం అని అంటారు. అది ఈయనకు తెలియకపోతే ఒకసారి కనీసము రైస్ మిల్ అధ్యక్షుడు కనీసం ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి ఇన్నన్నా వింటే కొద్ది గొప్ప కనీసం నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా నాలెడ్జ్ నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష, నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. కొంచెం ఒకసారి ఆయన ఒక్కసారి మాట్లాడిద్దాం అధ్యక్ష. మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది అని అంటే, అసలు ఈ మేనిఫెస్టోలో ఇది చెప్పని కార్యక్రమం మేము చేస్తా ఉన్నాము అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. కావాలంటే అద్దాలు సరి చేసుకుని కావాలంటే చదువుకోవచ్చు, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. ఆయన కూడా అంతా ఏమన్నారంటే అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో ఇంకా అమలు చేయలేదు, ఉట్టి శ్రీకాకుళంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తా ఉన్నారు అని చెప్పి అని అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. అంటే వాళ్ళకే తెలుసు, అర్థమవుతా ఉంది. శ్రీకాకుళంలో ఇచ్చేది మంచి క్వాలిటీ బియ్యం ఇస్తా ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు ఇంకా చేయడం లేదు అన్న సంగతి వాళ్ళకే అర్థం అవుతా ఉంది. దాని అర్థం సాక్షి పేపర్ అని చెప్పి సాక్షి పేపర్ చూపిస్తూ రామానాయుడు గారు ఏదో చెప్పారు, సాక్షి గజెట్టు అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అదే రోజు వేరే పేపర్లలో వచ్చినట్టు కూడా ఒకసారి చూస్తే సంతోషపడతారు. నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళు పొరపాటున మీ మాదిరిగానే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. నాణ్యమైన బియ్యానికి సన్న బియ్యానికి కొంచెం తేడా తెలియక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళు సన్న బియ్యం అని చెప్పి రాసినారు. అది మిగతా మీకు తెలియకపోతే మిగతా పేపర్లలో ఏం రాసినా కూడా ఒకసారి కాస్త చూసుకుంటే మీకు కూడా కాస్త అర్థమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, నాలెడ్జ్ కాస్త పెరుగుతుంది మీకు కూడా. ఇది మేనిఫెస్టో అని చెప్పి ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష. మేనిఫెస్టోలో కూడా చెప్పని పనులు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే అది కూడా జీర్ణించుకోలేక అరిగించుకోలేక వీళ్ళ ఈర్ష వీళ్ళ దురదా చూస్తూ ఉంటే అధ్యక్ష, వీళ్ళకి నిజంగా వీళ్ళు ఏ పిచ్చాసుపత్రికి పోతే తప్పు నుంచి వీళ్ళకి నయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు అధ్యక్ష.
ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నాకు 2 లక్షలు కనిపించినాయి అధ్యక్ష. చేతస్తుపు మొగుడు, అనుమానపు మొగుడు. అనుమానపు మొగుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికి ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే బాధపడిపోయి సొంత పార్టీ సభ్యుడిని అనుమానించి బయటికి గెంటేశారు అధ్యక్ష, సస్పెండ్ చేశారు. ఆయన ఆ బాధ ఈరోజు సభలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ బాధను కూడా చెప్పుకోనియకుండా వాళ్ళు ఇప్పటివరకు రచ్చరచ్చ చేసి ధర్నా చేసి బయటికి వెళ్ళారు అధ్యక్ష. అంటే ఇది చేతస్థానం చూపిస్తూ ఉంది. ఇది పార్టీ ఆఫీసో శాసనసభ గతంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అది ఐ హావ్ సీన్ ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాడ్ ప్రిసిడెంట్స్. నేను ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఆ రకంగా పోలవరం కుడికాలం మీద ఉన్న మోటార్లన్నిటికీ కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను అడగటం జరిగింది సార్. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నేను ఇళ్ల పట్టాల గురించి, నివేశన స్థలాల గురించి పేదవాళ్ల కోసం వెళ్ళాను సార్. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకున్నటువంటి ప్రసార మాధ్యమాల్లో మమ్మల్ని బూతులు తిడుతూ అదేవిధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.